ఐకేపీ కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని తరలించడానికి యజమానుల అనుమతి లేకుండానే వాహనాలను బలవంతంగా తీసుకెళ్తున్నారని రాష్ట్ర లారీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎస్కే చాంద్ పాషా ఆరోపించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సివిల్ సప్లై అధికారులు ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తరలించడాన్ని కాంట్రాక్టర్లకు అప్పగించడంతో సమస్య ఏర్పడిందన్నారు. కొద్ది మొత్తంగా డబ్బు చెల్లిస్తుండడంతో లారీ ఓనర్లు తీవ్రంగా నష్టపోతున్నట్లు ఆయన వెల్లడించారు. రవాణా శాఖ అధికారులు పోలీసులతో దౌర్జన్యంగా లారీలను తీసుకెళ్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. తెలంగాణలో ఐకేపీ ధాన్యం స్టార్ట్ అయింది. ఈ ఐకేపీ ధాన్యంని లారీ లేని వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చి వాళ్ళకి లారీ లేకుండా సరే కాంట్రాక్ట్లు ఇచ్చేసి వాళ్ళు లారీలు పెట్టలేక రైతులను చాలా విధంగా ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా ఈ కాంట్రాక్టర్లు మన రవాణా శాఖ వారితో పోలీసు వారితో కుమ్ముక్కై వాళ్ళు రోడ్డు మీద వెళ్ళే లారీలను ఆపి దౌర్జన్యంగా లారీలు ఆపి వాళ్ళు లారీలు తీసుకుపోయి ఐకేపీ సెంటర్లో అప్పచెప్తున్నారు. ఆ ఐకేపీ సెంటర్లో లారీ తీసుకు పెట్టిన తర్వాత లోడ్ అయిన తర్వాత మిల్లుకు పంపించిన తదుపరి ఆడ రెండు మూడు రోజుల దాకా ఆ లారీలు అన్లోడ్ కావట్లేదు. వాటి గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ కరోనా సమయంలో పక్కింటి అయినా కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ అలాంటి పరిస్థితుల్లో లారీ డ్రైవర్ మూడు రోజుల పస్తులు ఉండాల్సి వస్తుంది. ఇదే విధంగా యావత్ తెలంగాణలో కూడా కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అధికారులు లారీ లేని వాళ్ళకి ఇచ్చి మా లారీ వాళ్ళని బలవంతంగా లారీలు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. అదేవిధంగా ఇసుక లారీల మీద ఇవాళ ఇసుక లారీలు సుమారుగా 70,000 రూపాయలు కిస్తి కట్టాల్సి వస్తే ఒక లారీ ఆ ఇసుక లారీని బలవంతంగా తీసుకుపోయి ఆ మధ్యలో ఇసుకపోయే లారీని ఆపి ఆ బండ్లు కూడా తీసుకుపోయి ఐకే విధానం పెడుతున్నారు. గతంలో కూడా ఖమ్మం జిల్లాలో కూడా మక్కలు కూడా ఇదే విధంగా తీసుకుపోయి పెట్టి దౌర్జన్యంగా 5,000 డీజిల్ కొట్టించి మీరు వెళ్ళిపోండి అంటే ఆ బండి తీసుకుపోయి ఎక్కువగా మా మిర్యాలవాడ చుట్టుపక్కల గోదాములలో వస్తే 4 రోజులు 5 రోజులు దిగుమతి కాకుండా వాటిని పట్టించుకోలేదు. ఇది పునరావృతమైన గతంలో ఉన్న రవాణా శాఖ మంత్రి గారికి మనం చెప్పినా కూడా వాళ్ళు ఇంతవరకు పట్టించుకోలేదు.